నిరుద్యోగులకి మొండి చెయ్య చూపిస్తాం, రాష్ట్ర రహదారుల్ని గుంతల గుంతల గుంతలమయం చేస్తాం, ప్రజల ఎన్ను పోసలు ఇరగొడతాం, ఆ ఇరగొట్టేంత వరకు విశ్రమించాం. సహజంగా పెట్టుబడుల్లో వచ్చే పెట్టుబడుల్లో 50% మా వాటా మేము లాక్కుంటాం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఆర్థిక మూలాల్ని కొడతాం, దెబ్బ కొడతాం. అన్నం పెట్టే రైతన్నల్ని అండగా ఉంటామని చెప్తాం. అధికారంలోకి రాగానే వారిని అప్పులు ఊబిలోకి నెట్టేస్తాం, ఆత్మహత్యలు చేసుకుంటారంటే ప్రోత్సహిస్తాం, ఇసుకన్న మటుకు అప్పడంలా కరాకరం నవలేస్తాం, సహజ వనరుల్ని శాంతానికి వాడేసుకుంటాం. దేవతల విగ్రహాలు అపవిత్రం చేసిన వారిని గుండెల్లో పెట్టి రక్షించుకుంటాం. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా పెడతాం. పార్కులు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ భవనాల్ని తాకట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజల్ని చిత్తుగా దాగిస్తాం. మా వైసీపీ పార్టీ ఆదాయపు వనరుల్ని మేము పెంచుకుంటాం. ఎవడన్నా గొంతెత్తితే సావగొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగొట్టిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే ఒక్క ఛాన్సు, ఒక్క ఛాన్సు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాని పాతికేళ్ళు వెనక్కి తీసుకోపోతాం. ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం. ఇదోబా వారి ప్రతిజ్ఞ. సో వారి ప్రతిజ్ఞలో రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటి, అది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తి అంటే స్వాతంత్రం విడిపోయిన తర్వాత మన దేశాన్ని ఎలా నడపాలి, మన కులాలు, మన సంస్కృతులు, మన మతాల మధ్యలో ఒక సమతుల్యత ఎలా పట్టుకురావాలి, జాతీయత అనేది ఎలా తీసుకురావాలి, ఇంత విభిన్నమైన సంస్కృతుల మధ్య, భాషా విభేదాల మధ్య దేశాన్ని దేశంగా ఎలా పటిష్టంగా ఉంచాలి అని పెద్దలు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన, అంబేద్కర్ గారు చైర్మన్గా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు లాంటి నిష్ణాతులు, ఎందరో మహానుభావులు దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాంట్లో అందరికీ మన భారత రాజ్యాంగం మతపరంగా కానీ కులపరంగా కానీ ఎలాంటి వివక్ష చూపించదు. ఓట్లేసిన తర్వాత మీరు మా గతంలో ఓట్లేయలేదు కాబట్టి మీకు ఈ పని చేయు అని చెప్పదు రాజ్యాంగం. సో రాజ్యాంగ స్ఫూర్తి అన్ని ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో, మూలస్తంభాలు, ఈ వ్యవస్థను మేము సంరక్షించుకుంటామని. దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మాటలు, ఆయన భారతదేశాన్ని యూనియన్గా చేయడానికి ఆయన పడ్డ తపన, అన్ని 500 పైచిలకు ప్రిన్స్లే స్టేట్స్ని అందరి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది, మాట్లాడుతుంటే మా రాజ్యాలను మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇండియన్ యూనియన్ ఎందుకు జాయిన్ అవ్వాలంటే రకరకాలుగా మాట్లాడి కన్విన్స్ చేసి ఆయన చెప్పింది కూడా మీకు రాజభరణం ఇస్తాం అని. అంటే వాళ్ళు రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ, రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ రాజభరణాన్ని కూడా పాప యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఆ రోజున ఆ రాజులు కానీ ఒప్పుకోకుండా ఉండుంటే ఈ రోజున భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉండే పరిస్థితి. సో ఆయన అడిగారు మేము ఎలా నమ్మమంటే, నేను భారతదేశపు ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నా, మీరు నన్ను నమ్మాలి. ఆ నమ్మకం ప్రకారం నిలబడ్డారు. నిలబడి భవిష్యత్తులో రాజభరణం తీసేస్తామంటే ఆయన అన్న ఒకే ఒక మాట, ప్లెడ్జ్ ది వర్డ్. మనం చట్టసభల్లో కూర్చొని ఒక మాట ఇచ్చిన తర్వాత చట్టసభల్లో మనం కూర్చొని ప్రజాప్రతినిధులుగా ఒక మాట ఇచ్చిన తర్వాత దాని మీద మన ఒప్పందం మీద సంతకాలు పెట్టుకున్న తర్వాత దానిని మనం
ఆనర్ చేయకపోతే దాన్ని పాటించకపోతే మనకి సభల్లో కూర్చునే అర్హత లేదు మనకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అన్ని వంద పైచిలుకు అడుగుల విగ్రహం గుజరాత్లో ఉందేమో కానీ దానికి మించిన అడుగులు ఎత్తు విగ్రహం నా గుండెలో ప్రతిష్ఠించుకున్నాను. ఆ మాటలు చదివింది అంటే ఈ రోజున వైసీపీ చేసింది మొట్టమొదటిగా ఈ పీపీఎస్ క్యాన్సిల్ చేయటం. మూడు ముఖ్యమైన పనులు చేశారు రాగాలి. గత ప్రభుత్వం చేసిన పనులు, గత ప్రభుత్వం ఏ పనులనైతే సంతకం పెట్టిందో ఒప్పందం చేసుకుందో అందరూ కూర్చొని ఏం చేశారు, అమరావతి అనేది మా రాజధాని, ఈ రాజధానిని అందరూ ఒప్పుకుంటున్నాం. సో అమరావతి అనేది రాజధానిగా చేసి ఆంధ్రాకి రాజధాని ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుంటేనే అది ముందుకెళ్ళింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. సో ఇది చేసిన తర్వాత రాగానే రాజధాని ఇక్కడ కాదు, మూడు రాజధానులు. అలాగే క్యాన్సిలేషన్ ఆఫ్ పీపీఎస్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, మేము ఆ ప్రభుత్వం చేసుకుంది కానీ మా ప్రభుత్వంతో సంబంధం లేదు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. మీరు వచ్చి ప్రభుత్వాలు రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. ఆ పాలసీల్లో తప్పప్పులుంటే సరిచెయ్యాలి, ముందుకు తీసుకెళ్లాలి తప్ప మేము చెయ్యం, మేము వేరే పాలసీలు అంటారంటే అది కుదరదు. అలాగే ముందుగా అమరావతికి రాజధాని మీదే తీసుకుంటానంటే నేను తెలుగుదేశం పార్టీ పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన 2014 వారికి మన మద్దతు తెలిపి వారి విజయానికి మన వంతు సహకారం అందించాం. మరి రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక కానీ ఉండవల్లి గ్రామ ప్రజలు కానీ ఇంకా మిగతా గ్రామాల్లో రైతులందరూ మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేదు రాజధాని కంటే, నేను వారి వెంట నిలబడ్డాను. ఆ రోజు నా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించాను, మీరు అంచెలుగా ప్రభుత్వం మీరు రాజధాని నిర్మించండి. ఏది, నేను వారికి మద్దతు ఇచ్చిన వ్యక్తిని, నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి నేను చెప్పాను మీరు అంచెలుగా వెళ్ళండి. నేనే గొంతెత్తినప్పుడు ఈ రోజున మూడు రాజధానులు అని చెప్పే వైసీపీ మంత్రులు కానీ వారి నాయకత్వం కానీ ఆ రోజు మీరు ఎందుకు అయ్యా చెప్పలేదు? మీరు గాడిదలా కాస్తున్నారు మీరు ఆ రోజున, ప్రతిపక్షంలో ఉండి గాడిదలా కాస్తున్నారు మీరు ఆ రోజే. మీ బుర్ర ఏమైంది, మీ బుద్ధి ఎక్కడ ఉంది? ఆ రోజున గాడిదలు కాసే పనులు మీరు ఏం చేస్తున్నారా ఆ రోజున? మీరు ఆ రోజు చెప్పించలేకపోయారా? ఏ మీ వైసీపీ నాయకుడు సత్యనపేట ఏదో నరసరావుపేట మర్చిపోయినా ఆయన నియోజకవర్గం ఏంటో రాంబో అదే రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు ఆ పెళ్లిలో పక్క తీసుకు పిలిచి చెప్పుండొచ్చు కదా నాకు, కళ్యాణ్ గారు మాకు అది ఇష్టం లేదండి, మరి ఏకవచనంతోనూ మర్యాద ఏదో ఒకటి చెప్పండి, మేము మూడు రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా. బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున రాజధాని మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు?